వయసులో పెద్దోడిని ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించండి. మా ఆవిడిని 9 నెలలు నిండిపోయినట్టు హాస్పిటల్ తీసుకెళ్ళాను. మా ఆవిడికి 9 నెలలు నిండిపోయినాయండి. రే ఒరిజినల్గా నాకు ఇద్దరు పిల్లలు రా. నీ పెరట్లో జాడి నువ్వు కొడుతున్నా కానీ ఎవరు పుట్టినా కాయలు రాస్తాయి. మా ఆవిడికి 9 నెలలు నిండిపోయినాయండి. హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ గారు ఏమో పరీక్ష చేసి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. ఈలోగా ఆఫీసులో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. ఈ డాక్టర్ గారు ఏమో రాదు, నేనేమో ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం అవ్వదు. కుక్క జరుగుతున్నావు, ఎవడైనా కాలు కాదు పిల్ల అంటాడు కానీ కుక్క చెప్పు. కెమెరా లాంటిది ఉరే, మీ అక్కకేదో 9 నెలలు నిండిపోయినీరా తెలుసుకుని వచ్చా. హాస్పిటల్ తీసుకొచ్చాను. ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. ఓకే, నేను ఆఫీస్ కి వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపో. మొక్కరోడు పుట్టగానే బావా మొక్కరోడు పుట్టాడని ఫోన్ చేయి. కాదు, మొక్కరోడు పుట్టడానికి గ్యారంటీ ఏంటి? మా తాతకు మా నాన్న పుట్టాడు, మా నాన్నకు నేను పుట్టాను, నాకు ఖచ్చితంగా మొక్కరోడే పుడతాడు. సరే, మొక్కరోడు పుట్టాడని చెప్తాను. ఏమని చెప్తా? మొక్కరోడు పుట్టాడని బయకిచ్చి కొట్టేస్తాను. ఒక అందగాడికి ఒక అందగాడు పుడితే హాస్పిటల్ లో ఉన్న వాళ్ళంతా దిష్టి పెట్టరా? ఎవరు అందగాడు? ఇలాంటి జోకులే అయ్యేస్తాను. సరే, ఒరే దిష్టి తగులుతుంది రా కుర్రోడికి. ఓ పని చేయి, ఏదైనా కోడి పెట్టుకోవాలరా. పారం కోడని పెట్టుకున్నావా? ఓ పని చేయి బావా, గడియారం వచ్చిందా అంటా. ఓకే, నువ్వు గడియారం వచ్చింది అనగానే మొక్క రోడ్డు పుట్టినట్టు అర్థమైపోతుంది. గడియారం అనేది కోడు. ఓకేనా? ఓకే. ఒరే బావా, బావా ఏంటి గడియారం వచ్చిందా? లేదా ఉంగరం వచ్చింది. ఇప్పుడే కదా ఇల్లు అతకాంగి తండ్రిగా నా టెన్షన్ లాగా ఉంటుందిరా. నేను మొక్క రోడ్డు పడితే గడియారం. పేషెంట్ తరపు మీరేనా? మీరేనా డాక్టర్? అలా లేదు, ఆడపిల్ల పుట్టింది. ఏంటి అతనికి ఆడపిల్ల పుట్టిందా? వీడు మొక్క రోడ్డు పడతాడు గడియారం వచ్చిందా అని చెప్పాలి. వీడికి ఇప్పుడు ఏం చెప్పాలి? బావా ఏంటి గడియారం వచ్చేసిందా? బావా గడియారం వచ్చేసిందా? కానీ ముళ్ళు లేదు. వస్తున్నారు కాబట్టి ఇందులో వచ్చిన వాళ్ళతో ఒక ఉత్తమ జంటని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పారు. కాబట్టి ఈరోజు ఒక 3 జంటలు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అయిపోగానే మా సీతారెడ్డి గారి చేతి మీదుగా 1 లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉంది. మొదటగా మన ముందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి రాబోతున్న జంటారు. సరే కానీ ఎంత జరగండి. ఏంటి ఎందుకు ఎలా కూర్చున్నారండి? కొంచెం ఫైల్స్ ఉందండి. ఎక్కడ? నేను డాక్టర్ గారు అడిగాను సార్. సరిగ్గా పిచ్చాడు సార్. అంటే జరగండి సార్, మీ ఆవిడ అంటే ఉంది. సరే నేనే అటు వస్తాను. కొద్దిగా అట్రాక్షన్ ఉంది. చెప్పండి మీ మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు కాదు. మరేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే మంచి ట్రైనింగ్ ఇచ్చావు. మీరు ఏంటో ప్రశ్న అడగండి. మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు ముగ్గురు పుట్టారు. వదిలేసాం. అదేంటది? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఏంటది కుక్కలాగా అవుతుంది? సారీ, మూడో ప్రశ్న అడుగు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తలు. మరి మీరెవరు? సహజీవనం అంటే డేటింగ్. పనిచేసేవరా? నక్కలా అర్థం లేదు. శ్మశానాల్లో పనిచేసేవాడు. నీకు ఇంతగా అదేదో చెప్తే గబ్బుకు నా బహుమతి ఇస్తే వెళ్ళిపోతాం. సర్లే అయితే మీ ఇద్దరి మధ్య ఎవరు నడుస్తుంది? మా పక్కింటి వాడికి. అదేంటది? సహజీవనం అంటే డేటింగ్. లేవు లేవు లేవు, నీ అప్ప చక్కగా పెళ్లి చేసిన వాళ్ళకి ఇస్తానన్నారు రా. మీకు నాకు అవు అవు కాదు. మొదటి జంట ఇంకో దోహదం ఉంది, రెండో జంట చాలా ఉత్తమమైన జంట అంటండి. భర్తకేమో 70 ఏళ్ళు, భార్యకి ఏమో 68 ఏళ్ళు. భార్యకి చెవులు వెళ్ళిపోవడం, భర్తకి మాటలు రావు. అయినా సరే 60-70 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు భార్యాభర్తలుగా. మరి ఖచ్చితంగా ఇదే ఉత్తమమైన జంట అయి ఉంటుంది. రండి సుబ్బయ్యమ్మ అండి అప్పారావు గారు రండి. రండి, నువ్వు అంత అవరేజ్ చేయదు మామూలు కూడా నీ వయసు అంతే.
కూర్చోండి ఏంటి అంటున్నాడా ఏంటి మోసం కూర్చోండి ఆడి చెప్తేనే అర్థమవుతా మీకు నాలుగు ప్రశ్నలు అడిగాను కరెక్ట్గా సమాధానం చెప్పండి ఏటో మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఆగరా మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఏది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఏటో అంటున్నా ఇవాళ నీకు పేమెంట్ ఎవరు అంటారు పేమెంట్ భాస్కర్ గారు ఇది మాత్రం నడుస్తుంది ఇగో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నాను పవిత్రమైన స్త్రీని పట్టుకొని ఏమిటండి అంటున్నాడు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగే వాళ్ళు ఆయన ఏంటి అందులో అంత అర్థం ఉందా గుర్తు తీసుకుని అర్చన అర్థం కాలేదు ముసలోడు నాలుగు పరోటాలు ఆరు సంబంధాలు కాల్స్ ఎత్తే జరిపోయింది నీకు అర్థమైంది ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి ఆయన మరి ఏమన్నాయి పెద్దలు కుదిరిసిన పెళ్ళి ఏరు ఇంకా ఉన్నారా ఇక్కడ నువ్వేం ప్రపంచంలో అందరికంటే పెద్దదాలా ఉన్నావు రెండో మీరు రెండో ప్రశ్న బా ఏం పల్లె ఉన్నారు ఎంత అయితే మీకు పిల్లలు ఎంతమంది ఏంటి పెద్ద నగడు వచ్చేది పిల్లలు ఎంతమంది అన్నారు పిల్లలు ఏంటి నన్ను చేసుకుంటున్నా ఊపడానికి నా దగ్గర ఏమొందర మొట్టలు విడిపోయి పద్నాలుగు మంది ఆయన రోజు రాత్రులు ఇక్కడ ఇంట్లో ముసలోడు మిమిక్రీలేనమాట కూర్చో మీ మూడో ప్రశ్న ఏంటి సెడుపు గంట పెడతావా భార్యాభర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి ఏంటి భార్యాభర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏంటి మన ఇద్దరం కలిపి విజయవాడ తప్పుడు ఏం అరే ముళ్ళపాయ ఒకసారి ఈ మాత్రం డాన్స్ నేను ఏదైనా చెప్పలేదు చెప్పు ఇదిగో ఏంటి మోసంగా ఇప్పుడు చూడు ఏంటి మోకాలు చెప్పలే అరిగిపోయింది ఆయన దగ్గరికి వెళ్ళకూడదు కూర్చోండి చెప్పు నువ్వు చెప్పు ఇందులో అంత అర్థం ఉందా కోపం వచ్చింది అనుకో ఆయన సరే కూర్చోండి మీ ఆఖరి ప్రశ్న మీ దెబ్బకి నేనే సైలెంట్ అయిపోయాను మీ ఇద్దరులో ఎవరు హవా నడుస్తుంది ఏంటిది అది కొట్టుకుంటున్నా మీ ఇద్దరులో ఎవరు హవా నడుస్తుంది ఏంటి హవా ఎవరు మారుతున్నాడు ఎలా తిప్పుతా జెల్లి చేపలు తిప్పినట్టు ఏమిటండి అంటున్నాడు అర్థం కాలేదండి నీకు అర్థం ఈ లోపు స్టేజ్ కూడా ఎత్తాడు అర్థం కాలేదండి టీచర్గా ఆడామా అవునా ఇక్కడ నుంచి వెళ్ళలేదు నా హవా నడుతుంది కప్పేది ఎత్తానన్నా అలా ఆయన దగ్గర ఉందండి తీసుకో ఆయన దగ్గర ఏముంటా కప్పు ఒకే జంట రాబోతుంది ఆ జంటను కూడా చూద్దాం సుధీర్ అండ్ రష్మి ఫైనల్ సునీల్ రష్మి అంటే లీరా నేను ఇంకా వాళ్ళు అనుకున్నాను కదా వాళ్ళైతే ఈ రోజు ఇద్దరు ఒక లైన్ ఉన్నారు కానీ కూర్చోండి కూర్చో కూర్చో
लव मेरेज अरेंज मेरेज अर्थमी पिनेपूर अमीर पेट अर्थ पिल कुछ परगेड़ गुरला मंच मल्लेपूल आते सारी सर मूड जैंट डिस्पाइंट नैक्स्ट मैं चुदा